మెదక్ జిల్లా చేకుంట మండల కేంద్రంలో మంగళవారం నాడు ప్రాథమిక వ్యాపార సహకార పరపతి సంఘం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 29 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. చివరికింజ వరకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏ గ్రేడ్ 2060 రూపాయలకు సాధారణ గ్రేడ్ 2040 రూపాయలకు కొనుగోలు చేస్తామని అన్నారు. దళారుల చేతిలో రైతులు మోసపోకూడదని సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలబడ్డారన్నారు. రైతులందరూ సొసైటీను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్, చైర్మన్ స్వామి, ఎంపీటీసీ లక్ష్మి, సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేకుంట మండలంలో 29 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఈ రోజు చేకుంటలో నా చేతుల మీదకి ఇయాల ఇక్కడ ఉన్నటువంటి కోఆపరేటివ్ చైర్మన్ గాని, ఎంపీటీసీ గాని, ఎంపీపీ గాని, సర్పంచ్లు గాని, అందరు గాని నాయకులందరూ పాల్పడటం జరిగింది. రైతులందరూ ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి కేసీఆర్ గారు ఏదైతే మాట ఇచ్చిర్రో ఇత్తు ఇత్తు కొంటా అని చెప్పి వాస్తవంగా కూడా 29 కేంద్రాలలో ఒక్క ఇత్తు లేకుండా కూడా కొంటాము. కేంద్రం కొంటానా కొనకున్నా కేసీఆర్ గారు మాత్రం మాట ఇచ్చిన ప్రకారంగా తప్పకుండా కొంటా ఉన్నారు. అందుకోసం దయచేసి చెప్తా ఉన్నాను, ఎవరు బ్రోకర్లు ఎవరి మాటల్లో పడి మీరు తక్కువ ధరకు అమ్ముకోకూర్రి. 2060 రూపాయలకు ఏదైతే ప్రభుత్వం డిక్లేర్ చేసిందో దాని ప్రకారంగానే మీకు డబ్బులు వస్తాయి. మేము రోజు ఊర్ల పండి తిరిగి ప్రజలకు చైతన్యవంతులు చేస్తాము, రైతులకు చైతన్యవంతులు చేస్తాము. ఎందుకంటే ప్రభుత్వము బంగారు తెలంగాణ కావాలన్నది, రైతులు బంగారు తెలంగాణ అనేటప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడే ఈ కోఆపరేటివ్ సొసైటీలు కానీ అగ్రికల్చర్ సొసైటీలు కానీ బాగుపడతాయి. ఎందుకంటే ఇలా చైర్మన్ గారి బాధ్యత ప్రతి ఊరు తిరిగి రైతుల దగ్గరకు పోయి రైతులతోని ఏం వాళ్ళకు అవసరాలు ఉన్నాయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. వడ్ల కొనుగోలు కేంద్రాలకు మరి ముఖ్య అతిథిగా ఇచ్చిన ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ సీనాన్న గారికి, చైర్మన్ సామెన్న గారికి, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మక్క గారికి, మరి సొసైటీ బృందానికి, మరి ఇక్కడ ఇచ్చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలకు, మరి అధికారులకు, మరి ఎంఆర్ఓ గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు సుమారు మరి మొత్తం మనకు 29 కొనుగోలు కేంద్రాలు, మరి సొసైటీ 16, అలాగే ఐకేపీ 13, అన్ని సొసైటీలను కలిపి ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా రైతులందరూ కూడా మరి ఈ సొసైటీని వినియోగించుకొని మరి మద్దతు ధర ఏదైతే ఇస్తున్నారో, చేయుంట పరిధిలో ఉన్న కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో ఉన్న 4 కేంద్రాలను ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఫారూక్ హుస్సేన్ గారు, మన ఎమ్మెల్సీ గారు, మరియు గౌరవ ఎంపీపీ గారు, గౌరవ జెడ్పీటీసీ గారు, మరి మా యొక్క సొసైటీ డైరెక్టర్సు, మరియు లోకల్ నాయకులు, మరి గ్రామ స్థాయి ప్రెసిడెంట్ మన యాదగిరి గారు, అందరికీ ఇచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి అంతేకాకుండా రైతులకు అందుబాటులో ఉండి ఇళ్ల వేళలా శ్రమిస్తూ వారి మొదటి గింజ నుంచి చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసి ప్రతి ఒక్క రైతును కూడా ఆదుకుంటున్న ప్రభుత్వం కేవలం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో కేసీఆర్. ఈరోజు చేగుంట మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ గారికి, గౌరవ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ గారికి, సొసైటీ చైర్మన్ సంతూర్ సామన్న గారికి, మరియు వెంకటలక్ష్మక్క ఎంపీటీసీ గారికి, మరియు స్థానిక నాయకులు మరియు సొసైటీ డైరెక్టర్లు, మండల స్థాయి అధికారులు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, వ్యవసాయ అధికారి మరియు అన్ని శాఖల అధికారులందరికీ కూడా పేరు పేరున వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మనం అందరం చెప్పుకోవాల్సింది ఏంటంటే, చూస్తుంది కూడా వాస్తవం ఏంటంటే, ఈ రైతును భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కంకణం కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, భారతదేశంలోనే రైతు తెలంగాణలో రైతును రాజు చేయడం కోసమే 24 గంటల ఉచిత విద్యుత్నిచ్చుతూ, అదేవిధంగా రైతును ఆదుకోవడానికి ఎకరముకు 5,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు పంట సహాయం చేస్తూ